गुरुभ्यो नमः हरिः ओम् श्रियः पत्ये नित्यागणित गुणमाणिक्य विशद प्रभाजालोल्लासोपहत सकलावद्य तमसे जगज्जन्मस्तेम प्रलय रचनाशील वपुषे नमो अशेषाम्नाय स्मृति हृदय दीप्ताय हरये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहम् साधिता किल सत्तत्वं बाधिता किल दुर्मतं बोधिता किल सन्मार्गं माधवाख्ययतिं भजे मिथ्या सिद्धांत दुर्भ्रांत विध्वंसन विचक्षणः जयतीर्थाख्य तरणीर्भासतां नो हृदंबरे काले फलति सुरद्रुः चिंतामणिरपि याचने दाता वर्षति सकलमभीष्टं दर्शनमात्रात् श्रीपादराण्मुनिः अर्थिकल्पित कल्पोयम् प्रत्यर्थि गजकेसरी व्यासतीर्थ गुरुर्भूयात् अस्मदिष्टार्थ सिद्धये तपो विद्या विरक्त्यादि सद्गुणौ हकरानहं वादिराज गुरुं वन्देहयग्रीवदयाश्रयान् प्रणमत् कामधेनुं च भजत् सुरतरूपमं श्रीभावबोध कृत्पाद चिन्तामणिमुपास्मये वंदारु कल्पतरवे वादि कैरव भानवे श्री रामचंद्र गुरवे नमः कारुण्य सिंधवे पूज्याय राघवेन्द्राय सत्य धर्म रताय च भजतां कल्परुक्षाय नमतां कामधेनवे मन्मनोभीष्टवरदं सर्वाभीष्टफलप्रदं पुरंदर गुरुं वंदे दासश्रेष्ठं दयानिधिं पृथ्वी मंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णु हृदयाहतान् नमस्ये गुरुन् मम आपादमौळि पर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव तीर्थ गुरुभ्यो नमः हरिः ओम् श्री व्यासराज तीर्थल వద్ద పురందర దాసుల వారు దాస దీక్షను స్వీకరించి 500 సంవత్సరాలైన సందర్భంగా వ్యాసరాజ స్వాముల వారి భక్తుల విశ్వవేదిక సంస్థాపకులైనటువంటి నాగు శ్రీనివాసరావు గారు అమెరికా నుండి ఒక్కొక్క వారము ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విద్వాంసుల చేత వ్యాసరాజులు పురందరదాసులు వీరిద్దరి గురు శిష్యుల సంబంధాన్ని గురించి ఒక్కొక్క భాషయందు ఉపన్యాసాలను పెట్టించారు. అందులో భాగంగా నేను తెలుగు భాషలో వ్యాసరాజస్వాములు తరువాత పురందరదాసుల వారి మధ్య ఉన్నటువంటి గురు శిష్య సంబంధాన్ని గురించి ఉపన్యాసాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి ఒక మంచి సందర్భంలో పురందరదాసుల వారు దాసదీక్షను స్వీకరించి 500 సందర్భంగా ఇటువంటి ఒక మంచి జ్ఞాన కార్యాన్ని నాగు శ్రీనివాసరావు గారు వాళ్ళు రూపొందించినందుకు దీనిని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నందుకు మొదట వారికి కృతజ్ఞతలు చెబుతూ ఇక గురు శిష్యుల సంబంధము ఈ గురు శిష్యుల సంబంధం అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి సంబంధం. ఇది గురు అంటే గురువు అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టి
మనకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు. మనకు వేదాలు కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తూ ఆచార్య దేవో భవ అంటూ ఉన్నది. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవముతో సమానంగా పూజించండి అని చెబుతూ తరువాత ఆచార్య దేవో భవ అంటే గురువులు, గురువును భగవంతునిగా వలే భగవంతుని వలే పూజించు అని. మనకు జన్మనిచ్చినటువంటి ఈ తల్లిదండ్రులు ఈ దేహాన్ని ఇస్తారు. ఈ దేహంతో మనం సాధన చేసుకోవడానికి ఉపయోగం కలుగుతుంది ఈ దేహం. మళ్ళీ ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క తల్లిదండ్రులు, ఎన్ని జన్మలెత్తామో ఎంతమంది తల్లిదండ్రులను పొందామో తెలియదు. ఈ జన్మకు ఒకరు తల్లిదండ్రులైతే వేరొక జన్మకు ఇంకొకరు. ఈ తల్లిదండ్రుల యొక్క సంబంధం ఒక్క జన్మకు పరిమితమైనటువంటిది, అయితే గురు శిష్యుల సంబంధం అనేటటువంటిది, గురువు అనేటటువంటి వాడు మన స్వరూపాన్ని ఉద్ధారం చేసుకోవడానికి కావలసినటువంటి భగవంతుని జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు. ఆ జ్ఞానము మనకు జన్మజన్మలకు మనకు అది వస్తూ ఉంటుంది మనతో పాటుగా. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువునకు ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది మన యొక్క భారతీయ సంస్కృతి యందు, హైందవ సంస్కృతి యందు. ఇదే పురంధరదాసుల వారు చెప్తారు, గురువిన గులామనాగువ తనక దొరయదండముకుతి. అంటే గురువునకు గులాము కావాలి, వాణ్ణి వాడు సమర్పించుకోవాలి. గురువుల ఆజ్ఞను ఉల్లంఘించకూడదు ఎటువంటి పరిస్థితులలో కూడా. అలాగే గురువు కూడా శిష్యుని యందు అంతే వాత్సల్యంతో ఉండాలి, వానిని అభిమానంగా చూసుకోవాలి, వానికి జ్ఞానం ఉపదేశించి వాణ్ణి ఒక మంచి జ్ఞానవంతుడిగా ఒక సంస్కారవంతుడిగా శిష్యుణ్ణి రూపొందించాలి. కాబట్టి ఈ గురు శిష్యుల సంబంధం అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి సంబంధము. ఇది ఆధ్యాత్మిక సంబంధము, ఇది దైహికమైనటువంటి సంబంధం కాదు. ఇటువంటి పవిత్రమైనటువంటి గురు శిష్యుల ఒక సంబంధం గురించి మహానుభావులైనటువంటి వ్యాసరాజస్వాముల వారి వారు గురువులు, వారి శిష్యులు పురంధరదాసుల వారు. వారి మధ్య ఉన్నటువంటి ఈ గురు శిష్యుల సంబంధం యొక్క గొప్పదనాన్ని వివరించేటటువంటి ప్రయత్నమే ఈరోజు యొక్క ప్రవచనం. వ్యాసరాజస్వాముల వారు రాఘవేంద్ర స్వాముల వారి పూర్వావతారం, అంటే ఈ కలియుగంలో మొదట వ్యాసరాజస్వాముల వారుగా అవతరించిన తరువాత వారే రాఘవేంద్ర స్వాముల వారుగా అవతరించారు. ఈ గురు శిష్యుల సంబంధము జన్మ జన్మలకు సంబంధించినది అని నేను ముందే చెప్పాను. ఇక్కడ వ్యాసరాజస్వాముల వారి పురంధరదాసుల వారి విషయంలో మనకు అది అక్షరశ మనకు నిరూపితమవుతున్నది. ఇక్కడ కృతయుగంలో ప్రహ్లాదులుగా వ్యాసరాజస్వాముల వారు మొదటి అవతారం. ఇక్కడ గురు శిష్యుల సంబంధం గురించి చెప్పడానికి ముందుగా గురువుల యొక్క వైశిష్ట్యాన్ని మొదట చెప్పాలి. అంటే గురువు ఎంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అని వారి వ్యక్తిత్వాన్ని నిరూపించేటటువంటి విషయాలను మొదట చెప్పి గురువుల గురించి, తరువాత శిష్యుల గురించి వారి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించేటటువంటి విషయాలను చెప్పిన తరువాత అప్పుడు మనము గురు శిష్యుల సంబంధాన్ని చూస్తే
అది ఎంతో ఉన్నతంగా ఉన్నది వీరిద్దరి మధ్య అనేటటువంటి విషయం మనకు అవగతమవుతుంది. వ్యాసరాజస్వాముల వారు ప్రహ్లాదుల అవతారము, అది మనకు పురాణాలలో దాసుల యొక్క నామ సంకీర్తనల యందు వారి శిష్యులైనటువంటి విజయేంద్ర తీర్థులు చేసినటువంటి స్తోత్రంలో వ్యాసరా ప్రహ్లాదస్య అవతారోయమని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యాసరాజస్వాముల వారు ప్రహ్లాదుల అవతారము అనేటటువంటిది ప్రమాణ పూరితమైనటువంటిది, సిద్ధమైనటువంటి విషయం. ప్రహ్లాదులుగా అవతరించినప్పుడు పురంధరదాసుల వారు నారదుల అవతారము అని మనకు లోక ప్రసిద్ధం, ప్రసిద్ధమైనటువంటి విషయం. ఈ గురు శిష్యుల సంబంధము కృతయుగము నుండి వచ్చింది. వీరిద్దరి మధ్య అంటే యుగానికి వ్యత్యాసం అయింది. కృతయుగంలో నారదుల వారు గురువులయ్యారు, ప్రహ్లాదుల వారు శిష్యులయ్యారు. కలియుగంలో అదే నారదుల వారు పురంధరదాసులుగా శిష్యులయ్యారు, అదే ప్రహ్లాదరాజుల వారు కలియుగంలో వ్యాసరాజస్వాములుగా వారికి గురువులయ్యారు. సరే, ఆ విషయాన్ని ముందు నేను వివరిస్తాను. ఇక ప్రహ్లాదరాజుల వారు తల్లి గర్భంలో, హయాదుదేవి గర్భంలో ఉన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడు. హిరణ్యకశిపు లేనటువంటి సమయంలో ఇంద్రుడు వచ్చి కయాదుదేవిని చెరబట్టి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అప్పుడు నారదుల వారు వచ్చారు, ఏమయ్యా ఇంద్ర, ఎందుకు ఈ గర్భిణీ స్త్రీని నీవు తీసుకొని వెళుతున్నావు, ఎందుకు చెరబడుతున్నావు అన్నప్పుడు ఇంద్రుల వారు చెప్తారు, హే నారద, హిరణ్యకశిపే లోక కంటకుడై మాకందరికీ ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాడు. వాని యొక్క వీర్యము ఈమె కడుపులో పుత్రునిగా పెరుగుతూ ఉన్నది. ఇక కొడుకు పుట్టితే తండ్రి కొడుకులిద్దరూ కూడా మాకు ఇంకా కంటకులవుతారు, మమ్మల్ని ఇంకా ఎక్కువ హింస పెడతారు దేవతలను. కాబట్టి నేను ఈమెను చెరబట్టి ఈమె ప్రసవించిన తరువాత ఆ శిశువును నేను సంహరిస్తాను. అందుకు హిరణ్యకశిపుని భార్య అయినటువంటి ఈమెను, ఖయాదుదేవిని నేను చెరబట్టాను అని చెప్తారు ఇంద్రుల వారు. అప్పుడు నారదులు చెప్తారు, హే ఇంద్ర, నీవు ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువును నీవు సంహరించలేవు, అది నీ వల్ల కాదు. ఎందుకంటే నీవు అనుకున్నట్లుగా హిరణ్యకశిపుని వీర్యమైనటువంటి వీడు, ఈ పుత్రుడు, గర్భస్థ శిశువు, వాడు లోకకంటకుడు కాదు, మహాభగవద్భక్తుడు. కాబట్టి భగవద్భక్తుడైనటువంటి వాణిని నీవు సంహరించలేవు, కాబట్టి నీవు ఆమెను వదిలివెయ్యి అని నారదుల వారు చెప్పినప్పుడు నారదుల మాటకు విలువ ఇచ్చి ఇంద్రుల వారు ఆమెను విడిచిపెట్టి వెళతారు. అప్పుడు నారదుల వారు ఖయాదుదేవిని తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి హిరణ్యకశిపు వచ్చేంత వరకు ఆమెను తమ వద్ద ఉంచుకొని ఆమెకు భారత భాగవత రామాయణ పురాణాది కథలన్నీ ఆమెకు చెబుతూ ఉంటారు. సరే, ఆమె గర్భిణీ స్త్రీ. నారదుల వారు ఈ పురాణ కథలను చెప్పేటప్పుడు ఆమె కొద్దిగా మగతగా ఉండి ఉంటుంది. అయితే ప్రహ్లాదుల వారు, అంటే ఆమె గర్భస్థ గర్భంలో ఉండి నారదుల వారు చెప్తున్నటువంటి భగవంతుని కథలకు ఆ శిశువు ఊగొడుతూ ఉంటుంది. అంటే ప్రహ్లాదరాజుల వారు ఆ గర్భ వైష్ణవులు, తల్లి గర్భంలో ఉండగానే పరమ భక్తులుగా వైష్ణవులుగా ఉన్నటువంటి వారు. అటువంటి ప్రహ్లాదరాజుల వారికి నారదుల వారు ఉపదేశం చేస్తారు. అంటే కృతయుగంలో ఏ పురంధరదాసులు, నారదులు పురంధరదాసులుగా అవతరించారో అటువంటి నారదుల వారు, ఏ ప్రహ్లాదరాజుల వారు వ్యాసరాజస్వాముల వారుగా అవతరించారో అటువంటి ప్రహ్లాదరాజుల వారి
వారికి గురువులయ్యారు హృదయంలో అంటే నారదులు గురువులయ్యారు ప్రహ్లాదరాజులు అంటే వ్యాసరాజస్వాముల వారు నారద అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే నారం దదాతీతి నారద అని అంటే జ్ఞానాన్ని ఇచ్చే ఇచ్చువాడు కాబట్టి అతనికి నారదుడు అని పేరు. మీరు భాగవతంలో చూడండి, ప్రహ్లాదరాజుల వారికి జ్ఞానోపదేశం చేసింది నారదుల వారు, ధ్రువరాజుల వారికి ఉపదేశం చేసింది నారదుల వారు. అయితే ఈ మధ్య ఈ సినిమాలలో టీవీలలో నారదుల వారిని కలహ భోజన ప్రియుడిగా ఒక హాస్యాన్ని పండించేటటువంటి ఒక పాత్రగా చిత్రీకరిస్తున్నారు. అది అజ్ఞానులు చేసేటటువంటి పని. నారదుల వారు మహాజ్ఞానులు, వారు ఎంత ఉపదేశం చేశారు, వారి ఉపదేశాన్ని నా ప్రహ్లాదరాజుల వారు ఎంత బాగుగా దాన్ని గ్రహించారు అంటే, అతను ఆగర్భ వైష్ణవుడై ఉండి జనించిన తరువాత ప్రహ్లాదుడిగా తండ్రి నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, నన్ను మించిన వేరే దైవము లేదు అని 5 సంవత్సరాల బాలుణ్ణి బలవంతం చేస్తే ఆ కొడుకని చూడక ప్రహ్లాదుల వారిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తే ఏమాత్రము అదరక బెదరక ప్రహ్లాదుల వారు నా స్వామి హరి, వాడే సర్వోత్తముడు, వాడు ఈశుడు, నేను దాసుణ్ణి అని భగవంతుణ్ణి నమ్మినటువంటి ప్రగాఢంగా నమ్మినటువంటి వారు ప్రహ్లాదరాజుల వారు. ఇది గురువులుగా నారదుల వారు ఉపదేశం చేసినటువంటి వారి యొక్క ఉపదేశ బలము ఇంత మహత్వంగా ఉంటూ ఉన్నది, ఇంత బలీయంగా ఉంటూ ఉన్నది. ఇది కృతయుగంలో గురు శిష్యుల యొక్క సంబంధము. సరే, తరువాత ప్రహ్లాదరాజుల వారి చరిత్ర మనకందరికీ తెలిసిందే. స్వామిని చివరకు ఎన్నిసార్లు కొడుకును హరిభక్తి నుండి దూరం చేయాలి అని హిరణ్యకశిపు ప్రయత్నం చేసినా సాధ్యం కాక చివరికి హిరణ్యకశిపుడు అంటాడు, హే ప్రహ్లాద, నీవు నీ స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెబుతూ ఉన్నావు, నిన్ను రక్షిస్తాడు అని చెబుతూ ఉన్నావు. అప్పటికే హిరణ్యకశిపుని అన్ని ప్రయత్నాలను, ప్రహ్లాదుణ్ణి సంహరించేటటువంటి అన్ని ప్రయత్నాలను వమ్ము చేశాడు భగవంతుడు ప్రహ్లాదుణ్ణి రక్షించి. అయినా హిరణ్యకశిపునికి బుద్ధి రాక, బుద్ధి లేక, ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను, నీ స్వామి వచ్చి ఎలా కాపాడుకుంటాడో కాపాడుకొనని. సరే, నీ స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ సభా మధ్యంలో ఉన్నటువంటి ఈ స్తంభంలో నీ స్వామి ఉన్నాడా అని హిరణ్యకశిపు ప్రహ్లాదుణ్ణి అడిగినప్పుడు ప్రహ్లాదుల వారికి అచంచలమైనటువంటి భక్తి భగవంతుని యందు చెబుతూ ఉన్నారు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఏ హిరణ్యకశిపు దైత్యోత్తమ, నా స్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అనేటటువంటి మీమాంసయే లేదు. ఎక్కడ వెదికితే అక్కడ ఉన్నాడు నా స్వామి. ఈ సభా మధ్యంలో ఉన్న స్తంభంలో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన ముష్టితో ఒక్క గుద్దును గుద్దుతాడు స్తంభాన్ని. అప్పుడు స్వామి సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్భవన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. తన నిజభక్తులైనటువంటి
బ్రహ్మమాటలను సనక సనందాదుల మాటను దితీదేవి మాటలను కశ్యపుడి మాటలను ప్రహ్లాదుల వారి మాటలను తన నిజమైన భక్తుల యొక్క మాటలను నిజం చేస్తూ నరుడు కాకుండా మృగము కాకుండా నర మృగాకారి అయి స్తంభము నుండి జడ పదార్థమైనటువంటి స్తంభము నుండి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు నరసింహస్వామి. సరే, అంత సంహారం అయిన తరువాత బ్రహ్మ మొదలు కొని సమస్త దేవతలు నరసింహస్వామిని స్తోత్రం చేస్తే స్వామి శాంతస్వరూపుడు కాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి, హే ప్రహ్లాద, మీ నాన్నను సంహరించడానికి మా నాన్న ఇలా నరసింహుడిగా అవతారం ఎత్తాడు, నీ కోసం అవతరించాడు, కాబట్టి నీవు ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ప్రహ్లాదుల వారు ప్రార్థిస్తే నరసింహస్వామి శాంతుడవుతాడు. అంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేసినా శాంతమూర్తి కాని నరసింహస్వామి ప్రహ్లాదుల వారు స్తోత్రం చేస్తే ఎందుకు శాంతమూర్తి అయ్యాడు అంటే, ప్రహ్లాదరాజుల వారికి అజరామరమైనటువంటి కీర్తిని ఇవ్వడానికి. భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, దైత్యానాం ప్రహ్లాదోస్మి, నా యొక్క విభూతి ప్రహ్లాదుని యందు ఉన్నది, దైత్యులలో నేను ప్రహ్లాదుణ్ణి. మళ్ళీ మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెప్తారు, వాయునాచ సమావిష్ట ప్రహ్లాదో నిత్య భక్తిమాన్, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు యొక్క ఆవేశము ప్రహ్లాదుల వారి యందు ఉన్నది, కాబట్టే అతనికి అంత అచంచలమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి శశ్వదేక ప్రకారమైనటువంటి భక్తి ఆయనకు ఉన్నది. సరే, ఆ తరువాత స్వామి అడుగుతాడు, హే ప్రహ్లాద, నీ భక్తికి మెచ్చినానయ్యా, ఏదైనా వరం కోరుకో అని అంటే, అప్పుడు ప్రహ్లాదుల వారు చెప్తారు, నా తండ్రి నీ యందు ద్వేషం చేసి చాలా పాపాన్ని మూటగట్టుకున్నాడు, వారిని ఉద్ధరించమని చెప్పాడు ప్రహ్లాదుల వారు. అప్పుడు స్వామి చెప్తాడు, హే ప్రహ్లాద, నీవు పుట్టడంతోనే 21 తరాలు వంశంలో మీ తరాలన్నీ పునీతమైపోయాయి, కాబట్టి వరం కోరుకో అని అంటే, అప్పుడు చెప్పారు ప్రహ్లాదుల వారు, నన్ను నాకు ఎవరిని ఏ వరములు కోరేటటువంటి బుద్ధి లేకుండా ఉండేటటువంటి వరం ఇమ్మన్నారు, అదే నిష్కామ బుద్ధి, నిష్కామ భక్తిని చెయ్యాలి అని ప్రహ్లాదరాజుల వారిగా వ్యాసరాజుల వారు లోకానికి చాటి చెప్పి, అప్పుడు నరసింహస్వామి అంటాడు, హే ప్రహ్లాద, తారతమ్యంలో నీకంటే చిన్నవారందరికీ నీవు బింబరూపిగా ఉండు అని అనుగ్రహిస్తారు. అదే ప్రహ్లాదరాజుల వారే ద్వాపరయుగంలో బాహ్లీక రాజుగా అవతరించి, కలియుగంలో మొదటిసారి వ్యాసరాజస్వాముల వారుగా అవతరించి, ఆ తరువాత రాఘవేంద్ర స్వాముల వారుగా అవతరించి జగద్గురువులుగా లోక విఖ్యాతులై ఉన్నారు వ్యాసరాజస్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు. ఇది వ్యాసరాజస్వాముల వారి యొక్క పూర్వ ఉత్తాంతం, పూర్వ అవతారం యొక్క వైశిష్ట్యము. ఆ ప్రహ్లాదులుగా వ్యాసరాజస్వాముల వారు అవతరించినప్పుడు పురందరదాసుల వారు నారదులుగా ఉండి వాళ్ళు గురువులై ప్రహ్లాదుల వారికి ఉపదేశం చేశారు. అక్కడ వారిద్దరూ గురుశిష్యులై ఉన్నారు. అదే కలియుగంలో ప్రహ్లాదుల వారు వ్యాసరాజస్వాముల వారుగా అవతరించినప్పుడు నారదుల వారు పురందరదాసులుగా అవతరించారు. అంటే ఇక్కడ గురువు శిష్యుడయ్యాడు, శిష్యుడు గురువు అయ్యాడు. ఇదేమిటండి, ఇలా కావచ్చా గురువు శిష్యుడు కావడం, శిష్యుడు గురువు కావడం అనేది? అంటే అది యుగధర్మము. ఎలా ఏ జన్మలో భగవంతుడు ఎవరిని ఎలా ఉంచుతాడో అలా ఉండడం అనేదే భక్తుల యొక్క లక్షణం. ఇట్టాంగ ఇరువెనో హరియే
ఎన్న దొరయే అంటే స్వామి నీవు ఎలా ఉంచితే నేను అలా ఉంటాను అనేటటువంటి మనోభావంతో ఉండువాడే నిజమైనటువంటి భగవద్భక్తుడు. వ్యాసరాజస్వాముల వారు నిజమైనటువంటి భగవంతుని భక్తులు, పురంధరదాసులు నిజమైనటువంటి భగవద్భక్తులు. ఈ కలియుగంలో వ్యాసరాజస్వాముల వారు గురువులయ్యారు భగవంతుని సంకల్పానుసారము, నారదుల వారు శిష్యులయ్యారు పురంధరదాసులుగా. ఇక ప్రహ్లాదరాజుల వారే బాహ్లీక రాజుగా ద్వాపరయుగంలో అవతరించారు అనడానికి హరికథామృత సారంలో జగన్నాథ దాసుల వారు చెప్తారు, నారదన శిష్య ప్రహ్లాద బాహ్లీక సమీర సంయుక్త. నారదుల శిష్యులైనటువంటి ప్రహ్లాదుల వారు వారి అవతారమైనటువంటి ద్వాపరయుగంలో బాహ్లీక రాజు వాయుదేవుల ఆవేశము కలిగినటువంటి వారు అని జగన్నాథ దాసుల వారు హరికథామృత సారంలో మనకు తెలియజేస్తారు. ఇక వ్యాసరాజులు పురంధరదాసులుగా వీరిద్దరి మధ్య గురు శిష్య సంబంధం ఎలా ఉంటూ ఉన్నది అంటే అత్యంత పవిత్రంగా, అత్యంత గురువును శిష్యుడు ఎంత ప్రేమిస్తాడు, అభిమానం చూపుతాడు, వాత్సల్యం చూపుతాడు, అలాగే శిష్యుడు గురువు పట్ల ఎంత గౌరవాన్ని చూపిస్తాడు అంటే వ్యాసరాజు స్వాముల వారు పురంధరదాసుల ఈ గురు శిష్యుల వీరిద్దరి మధ్య మనము ఆ యొక్క అత్యున్నతమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఆ గురు శిష్య సంబంధాన్ని చూడవచ్చు. అది మనకందరికీ లోక ఆదర్శమైనటువంటి గురు శిష్య సంబంధము. వ్యాసరాజస్వాముల వారు శ్రీపాదరాజుల శిష్యులు, అంటే శ్రీపాదరాజస్వాముల వారు గురువులు. వారి మధ్య గురు శిష్య సంబంధం ఎలా ఉంటూ ఉన్నది అంటే శ్రీపాదరాజుల వారు చెప్తారు వ్యాసరాజుల గురించి, సాసిర జిహ్వెగళుళ్ళ శేషనే కొండాడబేకు వ్యాసరాయర సన్యాసదిరవ. అంటే వేయి పడగలు ఉన్నటువంటి ఆదిశేషుడే వ్యాసరాజస్వాముల వారి యొక్క సన్యాస ధర్మాచరణను అతడే చెప్పాలి, వేరే వాళ్లకు చెప్పడానికి సాధ్యం కాదు. అంటే వ్యాసరాజస్వాముల వారు సన్యాస ధర్మాన్ని అంత కట్టుదిట్టంగా నిష్టగా ఆచరించినటువంటి వారు వ్యాసరాజస్వాముల వారు. అది గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు వ్యాసరాజుల మీద చూపించినటువంటి ప్రేమ. శిష్యుడు గురువుని పొగడవచ్చు, అయితే గురువుల వారు అంత పెద్ద మాటను వ్యాసరాజుల గురించి చెప్పాలి అంటే వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది, వ్యాసరాజస్వాముల వారు ఎటువంటి వారు అంటే మునిత్రయంలో ఒకరు, శ్రీమధ్వ కల్పవృక్షస్థ జయార్య కామధుక్ స్మృత చింతామణిస్తు వ్యాసార్య మునిత్రయముదాహృతం అని చెప్తారు. శ్రీముష్ణ మహాత్మ్యంలో మధ్వాచార్యుల వారు కల్పవృక్షము, జయతీర్థుల వారు కామధేను, వ్యాసరాజస్వాముల వారు చింతామణి అని మునిత్రయం, వీరు ముగ్గురు మునిత్రయము అని చెప్తారు. అంటే మునిత్రయంలో ఒకరైనటువంటి వారు వ్యాసరాజస్వాముల వారు. అది వారి యొక్క వ్యక్తిత్వం. వేదవ్యాసుల వారి యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని, వారి యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని బాగుగా తెలిసినటువంటి వారు మధ్వముని, మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి అంతరంగాన్ని, వారి గ్రంథములలో ఉన్నటువంటి విశేష అంతరార్థాలను తెలిసినటువంటి వారు జయమునులు, జయతీర్థుల వారు. జయతీర్థుల గ్రంథంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాలను, అంతరార్థాలను తెలిసినటువంటి వారు వ్యాసముని, వ్యాసతీర్థుల వారు. అంటే మునిత్రయంలో వ్యాసరాజస్వాముల వారు ఒక్కరయ్యారు అంటే వారి యొక్క
వ్యక్తిత్వము ఎంత గొప్పది అనేది మనము ఊహించుకోవచ్చు. ఇక వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వము ఎంత అంటే మనకు పరవాదులు, పరమతీయులు, పరమఠీయులు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యాసరాజస్వాముల వారి యొక్క పాండిత్య ప్రతిభను కానీ వారి యొక్క గొప్పదనాన్ని కానీ వేయి నోళ్లతో కొనియాడతారు. అది వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వం. అది కృష్ణదేవరాయలకు ఆస్థాన గురువులుగా ఉండి కృష్ణదేవరాయలకు కుహుయోగం అనేటటువంటి ఒక మరణగండం వచ్చినప్పుడు ఆ సమయంలో కృష్ణదేవరాయలు సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చుంటే అతనికి మరణం కలుగుతుంది. ఆ సమయంలో వ్యాసరాజస్వాముల వారు సింహాసనం మీద కూర్చొని అతనికి వచ్చినటువంటి ఆ మరణ కుహుయోగాన్ని, మరణగండాన్ని పరిహరించి రాజగురువులుగా ఉండి ఆ విజయనగర సామ్రాజ్య రాజ్య పరంపరలో 6 మంది రాజులకు రాజగురువులుగా ఉన్నటువంటి వారు వ్యాసరాజస్వాముల వారు, కృష్ణదేవరాయలకు కుహుయోగాన్ని పరిహరించినటువంటి వారు, కృష్ణదేవరాయల కోరిక మేరకు తాను చక్రవర్తి సింహాసనంలో వ్యాసరాజస్వాముల వారు కూర్చుంటే చక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు చామర సేవను ఒక దాసుడిగా చేశారు. అంటే వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది? వ్యాసరాజస్వాముల వారు తిరుపతి శ్రీనివాసుణ్ణి 12 సంవత్సరాలు సేవ చేశారు. వ్యాసరాజస్వాముల వారి యొక్క మహిమ, భక్తి వ్యాసరాజస్వాముల వారు ఆ తిరుపతి 7 కొండలను ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు ఇవన్నీ వాళ్లకు సాలగ్రామాలుగా కనబడ్డాయట. అంటే సాలగ్రామము విష్ణు సన్నిధానం కలిగినటువంటిది. అటువంటి ఆ విష్ణు సాలగ్రామాలుగా ఉన్నటువంటి వాటిని చూసి కాళ్లతో తొక్కి 7 కొండలు ఎక్కలేక మోకాళ్లతో 7 కొండలను ఎక్కి తిరుపతి శ్రీనివాసుని సేవను 12 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా చేసి మళ్ళీ ఆ అర్చక వంశానికి అర్చకత్వాన్ని తిరిగి ఇచ్చినటువంటి మహానుభావులు. తిరుపతి అర్చకత్వం ఒకసారి మనకు వస్తే దాన్ని ఎవరైనా వదిలివేయగలరా అంటే అది ఒక్క వ్యాసరాజస్వాముల వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది సన్యాస ధర్మము, అది వైరాగ్యము. అందుకే శ్రీపాదరాజుల వారన్నారు, సాసిర జిహ్వెగళుళ్ళ సాసిర శిరగళుళ్ళ శేషనే కొండాడబేకు వ్యాసరాజర సన్యాస దిరవ. ఇది వారి యొక్క వైరాగ్యము. తిరుపతి శ్రీనివాసుని యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి స్వాముల వారు వ్యాసరాజుల వారు. అటువంటి వ్యాసరాజస్వాముల వారి యొక్క ఇక పాండిత్య ప్రతిభ ఎంతని చెప్పడానికి సాధ్యమవుతుంది. పక్షధర మిశ్రుడు, తరువాత పరమతీయులు అందరూ కూడా వ్యాసరాజస్వాముల వారి చేత వాదంలో పరాజితులై వారిని 1000 నోళ్లతో కొనియాడారు. అయితే వ్యాసరాజస్వాముల వారిని నేను వారి యొక్క పాండిత్య ప్రతిభ, వారి యొక్క వ్యక్తిత్వాన్నే నేను చెబుతూ పోతే ఈరోజంతా ఉపన్యాసం అదే అవుతుంది. అయితే ఇక్కడ నాకిచ్చిన విషయం ఏమిటి అంటే వ్యాసరాజస్వాముల వారు పురంధరదాసుల వారి యొక్క గురు శిష్య సంబంధం యొక్క ఆ గొప్పదనాన్ని, ఆ గురు శిష్య సంబంధాన్ని వివరించాలి అనేటటువంటిది ఇక్కడ నాకిచ్చిన విషయం కాబట్టి నేను దానికి మాత్రమే పరిమితమై ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. ఇక వ్యాసరాజస్వాముల వారి
వ్యాసత్రయమోని న్యాయామృతము తర్కతాండవము తాత్పర్యచంద్రిక అని రచించినటువంటి గొప్ప గ్రంథాలు, ఇప్పటికీ జగన్మాన్యమైనటువంటి గ్రంథాలు. వారు ఎంత సంస్కృతంలో ఉద్దామ పండితులో, అలాగే వారు దాస సాహిత్యాన్ని కూడా వారు న్యాయామృతము తర్కతాండవము తాత్పర్యచంద్రిక అనేటటువంటి వ్యాసత్రయ గ్రంథాన్ని రచించి విద్వత్ లోకానికి ఇచ్చినటువంటి వారు ఇప్పటికీ ఆ గ్రంథములు జగన్మాన్యములై ఇప్పటికీ ఆ గ్రంథముల మీద తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఇక వ్యాసరాజస్వాముల వారి యొక్క సంస్కృతంలో ఉద్దామ గాని కన్నడ హరిదాస సాహిత్యాన్ని కూడా అదే విధంగా పెంచి పోషించారు వ్యాసరాజస్వాముల వారు. వ్యాస సాహిత్యము దాస సాహిత్యము అనేటటువంటిది సాధకునికి రెండు కన్నుల వలె. ఎవడినైనా నీ రెండు కన్నులలో ఒక కన్ను నేను తీసేస్తాను, నీకు ఏ కన్ను కావాలి, ఏ కన్ను వదులుకుంటావు అంటే ఎవడు ఏ కన్నును వదలకోలేడు, రెండు కన్నులు కావాలి అంటాడు. అదేవిధంగా సాధకునికి వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండు రెండు కన్నుల వలె వాడు దానిని ఉపయోగించుకోవాలి. అదే అందుకే వ్యాసరాజస్వాముల వారు వారు గురువులు చూపించినటువంటి శ్రీపాదరాజుల వారి మార్గంలో వారు కూడా కన్నడంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనేటటువంటి అంకిత నామంతో అనేకమైనటువంటి హరినామ సంకీర్తనలను కన్నడంలో రచించారు. అంటే వ్యాస సాహిత్యము దాస సాహిత్యము రెండు వేరు కాదు. దాస సాహిత్యం యొక్క మూలము వ్యాస సాహిత్యంలో ఉన్నది. ఎందుకంటే భాగవతంలో పరీక్షిద్రాజులకు శుకాచారుల వారు చివరి సందేశాన్ని ఇస్తూ కలేర్ దోషనిదే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజే. హే పరీక్షిద్రాజ, ఈ కలియుగము దోషములకు నిధి అయి ఉన్నది. అయితే ఈ కలియుగంలో ఒక విశేషమైనటువంటి గొప్పదనం ఉన్నది. ఏమిటి అంటే కలియుగంలో ఎవడైతే కృష్ణ అని నామ సంకీర్తనం చేస్తాడో వాడు భవబంధముల నుండి ముక్తుడవుతాడు. అంటే కలియుగంలో నామ సంకీర్తనము అంత మహిమాన్వితమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు. అందుకే శ్రీపాదరాజుల వారు అన్నారు, ధ్యానము కృతయుగది, యజ్ఞ యజనము త్రేతాయుగది, దానవాంతకన దేవతార్చనయు ద్వాపరది, కలియుగది గానది కేశవనందరే కైగూడువను రంగవిఠల. అంటే కృతయుగంలో మనకు ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞ యజనము, ద్వాపరయుగంలో భగవంతుని పూజ, కలియుగంలో కేవలము నామ సంకీర్తనము. చేత మనకు ఈ భవబంధాల నుండి మనము ముక్తులం అవుతాము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి కన్నడ హరిదాస సాహిత్యాన్ని కూడా వ్యాసరాజస్వాముల వారు స్వతహా తాము రచించి, వారి గురువులు శ్రీపాదరాజుల వారు రచించినట్లుగా రచించి కన్నడ హరిదాస సాహిత్యాన్ని పోషించినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. ఈరోజు మనము పురందరదాసులు, పురందరోపనిషత్తు అని పురందరదాసుల యొక్క సాహిత్యాన్ని ఇప్పటికీ మనము దాన్ని పాటలుగా పాడుతూ ఉన్నాము అని అంటే, కనకదాసుల వారి యొక్క పాటలను ఇప్పటికీ మనము పాడుతున్నామంటే, కనకదాసుల వారిని పురందరదాసుల వారిని మనకిచ్చినటువంటి వారు వ్యాసరాజస్వాముల వారు. వ్యాసరాజస్వాముల వారి యొక్క కాలము ఒక స్వర్ణయుగము. వ్యాసరాజస్వాముల వారు గురువులు శ్రీపాదరాజుల వారు,
వ్యాసరాజస్వాముల వారి శిష్యులు వాదిరాజ తీర్థులు, విజయీంద్ర తీర్థులు, తర్వాత దాస సాహిత్యంలో పురంద్రదాసుల వారు, కనకదాసుల వారు. అలా వ్యాస సాహిత్యానికి దాస సాహిత్యానికి రెండింటినీ సమానంగా పెంచి పోషించి ఇప్పటికీ మన యొక్క ద్వైత సిద్ధాంతము ఉన్నది అంటే అది వ్యాసరాజస్వాముల వారి యొక్క కానుక, వారు మనకిచ్చినటువంటి ఒక పెద్ద వరం. అందుకే పురంద్రదాసుల వారు అంటారు, వ్యాసరాజస్వాముల వారి మీద ఒక సుళాదిని రచిస్తూ, ఈసు మునిగళిద్దేను మాడిదరు వ్యాసముని మధ్వమతవ నుద్ధరిసిద, అంటే ఇంతమంది యతులు సన్యాసులు మునులు ఉండి ఏమి చేశారు, వ్యాసముని మధ్వమతాన్ని ఉద్ధరించారు అని చెబుతూ ఉన్నారు. అటువంటి వ్యాసరాజస్వాముల వారి వద్ద పురంద్రదాసుల వారు శిష్యులయ్యారు. ఎలా, ఇక పురంద్రదాసుల వారు నారదులే, పురంద్రదాసులుగా అవతరించారు అని చెబుతూ ఉన్నాము. ఆ కాలంలో శ్రీనివాసప్ప నాయక అని పురంద్రదాసుల వారు నవకోటి నారాయణ అంటే ఆ కాలంలోనే 500 సంవత్సరాల క్రితమే అపరిమిత సంపన్నులు. అప్పటి వారి యొక్క ఐశ్వర్యాన్ని ఇప్పటి లెక్కలు వేస్తే మనకు లెక్కలు వేయడానికి కూడా సాధ్యం కానటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వారు పురంద్రదాసుల వారు శ్రీనివాసప్ప నాయకునిగా. అయితే వారు కొంతకాలము అత్యంత లోభతనంతో ఉన్నారు. అయితే భగవంతుడు ఏం చేశారు, రే వీని యొక్క అవతార ప్రయోజనం ఏమిటి, ఎందుకు ఇతడు ఇక్కడ పుట్టాడు అనేటటువంటిది వానికి తెలియజేయాలి అని చెప్పి భగవంతుడు ఒకరోజు బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. వచ్చి, అయ్యా నేను కొడుకు ఉపనయనం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు దానం చెయ్యి, సహాయం చెయ్యి అని అంటే ఎన్నో రోజులు తిప్పుకొని రేపురా అని చెప్పి చివరికి అతనికి ఒక చల్లని నాణ్యాన్ని ఇచ్చి పంపిస్తారు శ్రీనివాసప్ప నాయకుడు. అంత లోభతనం. సరే ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, వాళ్ళ పత్ని అయినటువంటి పురంద్రదాసుల వారి పత్ని వద్దకు వచ్చి, అమ్మా నీ భర్త ఇలా ఇచ్చాడు, కాబట్టి నీవే నాకేదైనా సహాయం చేయి, నేను పేద బ్రాహ్మణుణ్ణి అన్నప్పుడు, నా దగ్గర ఏమీ లేదు, మా వారిని అడగకుండా పతివ్రత కాబట్టి ధర్మపత్ని కాబట్టి నేను నా పతి మాటను మీరి నేనేమి ఇవ్వలేను అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నీ ముక్కులో ఆ ముక్కు పుడక ఉన్నది, అది మీ పుట్టింటి వారు ఇచ్చింది కాబట్టి అది ఇమ్మని అడుగుతాడిన. సరే ఇక బ్రాహ్మణుడు అంత నోరు తెరిచి అడిగినప్పుడు ఇక విధి లేక ఆ ముక్కు పుడకను తీసి దానం చేస్తుంది ఆమె. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ ముక్కు పుడకను ఇక్కడ శ్రీనివాసప్ప నాయకుని దగ్గరికే వచ్చి, అయ్యా ఇది తీసుకొని నాకు డబ్బులు ఇమ్మంటాడు తాకట్టు పెట్టుకొని. అతనికి అనుమానం వస్తుంది, ఇది నా భార్య ముక్కు పుడక కదా అని. సరే కొంతసేపు ఇక్కడే ఉండమని చెప్పి ఆ ముక్కు పుడకను తన యొక్క ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి నేరుగా ఇంటికి వస్తాడు. వచ్చి భార్యను అడుగుతాడు, ఎక్కడ నీ ముక్కు పుడక, నాకు పని ఉంది ఇమ్మని, ఉండండి స్నానం చేసేటప్పుడు ఇప్పి పెట్టాను, తెస్తానని వెళుతుంది. భర్తకు చెప్పడం ఎలా, చెబితే ఆయన మహా ఉగ్రుడవుతాడు, కోపం వస్తుంది, ఏం చేయాలి, ఇక నాకు చావే శరణ్యమని విషాన్ని పాత్రలో పెట్టుకొని తాగడానికి ఆమె ఉద్యుక్తురాలవుతుంది. అప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ముక్కు పుడక ఆ విషం పాత్రలో పడుతుంది. సరే ఆ ముక్కు పుడకను భర్తకిస్తుంది. అతనికి ఆశ్చర్యం కలుగుతుంది, ఈ ముక్కు పుడక నేను అక్కడ పెట్టి వచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది. మళ్ళీ అంగడికి వెళతాడు ఆయన, అక్కడ చూస్తే ముక్కు పుడక ఉండదు. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలుగుతుంది, ఓహో ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది ఎవరయ్యా అంటే భగవంతుడే నా దగ్గరకు వచ్చాడు అని ఆయనకు అర్థమైంది. అప్పుడు వెంటనే అతడు, ఓ నేను ఇక్కడ అవతరించినటువంటి ప్రయోజనం ఏమిటి అనేది జ్ఞానోదయం కలిగి వెంటనే ఒక్క క్షణకాలం వైరాగ్యం వచ్చేస్తుంది. అంత సంపత్తును, అంత ఐశ్వర్యాన్ని
ఒక్క తులసీదళం పెట్టి కృష్ణార్పణ అనేస్తాడు ఆయన. అదే అప్పుడు పాడతారు ఈ పాటను. ఆదద్దెల్లా ఒళితే ఆయిత్తు మాధవనంగ్రియ సేవిసుదకే సాధన సంపత్తాయితు దండిగె బెత్త హిడియువుదక్కే మండె బాగి నాచుతలిద్దే ಹೆಂಡತಿ ಸಂತತಿ ಸಾವಿರವಾಗಲಿ ದಂಡಿಗೆ ಬೆತ್ತ ಹಿಡಿಸಿದಳಯ್ಯ ಗೋಪಾಳ ಬುಟ್ಟಿ ಹಿಡಿಯುವುದಕ್ಕೆ ಭೂಪತಿ ಎಂದು ನಾಚುತ್ತಲಿದ್ದೆ ಆ ಪತ್ನಿ ವ್ರತ ಅತಿ ಘನವಾಗಲಿ ಗೋಪಾಳ ಬುಟ್ಟಿ ಪಿಡಿಸಿದಳಯ್ಯ ತುಳಸಿ ಮಾಲೆ ಹಾಕುವುದಕ್ಕೆ ಅಲಸನಾಗಿ ತಿರುಗುತ್ತಲಿದ್ದೆ ಜಲಜನಯ್ಯನ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲ ತುಳಸಿ ಮಾಲೆ ಹಾಕಿಸಿದನು ಅಂತ ಅನಿ. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగి వెంటనే విరక్తుడై నాకు నా భార్య దాసుడు కావటానికి నేను సిగ్గుపడుతుండేవాణ్ణి, అయితే నా భార్య నా చేత దాసుని వేషాన్ని వేయించింది, దాసుణ్ణి చేసింది, నేను హరిదాసుణ్ణి కావడానికి ఆమె కారణమయ్యింది, అటువంటి పత్నీ కులము బాగుగా అభివృద్ధి చెందుగాక అని చెప్పి దాసులవుతారు. అంత సంపత్తును ఒక్క క్షణకాలంలో దానం చేసేసి విరక్తులై నేరుగా వెళుతూ ఉన్నారు వ్యాసరాజస్వాముల వారి వద్దకు శిష్యులుగా అవ్వడానికి. సరే, వ్యాసరాజస్వాముల వారి వద్దకు వెళ్ళి శిష్యులవుతారు. వ్యాసరాజస్వాముల వారు వారికి దాసత్వం ఇస్తారు. సరే, వారి తరువాత అంకితనామము పురంద్ర విఠల అని అంకితనామం అవుతుంది. అది వ్యాసరాజుల వారి యొక్క ఉపదేశం. మనకు గురువుల యొక్క ఉపదేశము ఎంత బలంగా ఉంటే మనకు అంత బాగా జ్ఞానం కలుగుతుంది. అందుకే మనం మంచి గురువులను ఎంచుకోవాలి. గురువు ఎంత తపస్సంపన్నుడైతే మనకు అంత జ్ఞానం కలుగుతుంది. వారి యొక్క అనుగ్రహం వల్ల మనము బాగా మంచి మా యొక్క జ్ఞాన సాధనలో మనకు బాగా మంచి అనుకూలం కలుగుతుంది. జ్ఞాన సముపార్జన బాగా చేయగలం. వ్యాసరాజస్వాముల వారే గురువులై ఉపదేశం చేసినప్పుడు అప్పుడు చెప్తారు ఈ పురంధరదాసుల వారు వ్యాసరాజుల మీద ఒక సుళాది అను రచిస్తారు. ఆ సుళాదిలో ఇక గురు శిష్యుల సంబంధాన్ని చూద్దాం. వ్యాసరాయన చరణ కమల దర్శన వెనగే యేసు జనుమద సుకృతద ఫల దొరికితో ఎన్న సాసిర కులకోటి పావన్నవాయితు శ్రీషన్న భజిసువుదక్కధికారి నానాదే దోషరహితనాద పురందర విఠలన దాసర కరుణవెన్న మేలే ఇరలాగి. అంటే వ్యాసరాజస్వాముల వారి పాద కమలముల దర్శనము నాకు ఎన్ని జన్మల సుకృత ఫలము వల దొరికినదో, నా యొక్క కులము కుల కోటి అంతా ఉద్ధారమైనది, పవిత్రమైనది, శ్రీషుణ్ణి అంటే భగవంతుణ్ణి పూజించుటకు భజించేదానికి నేను ఇప్పుడు అధికారినయ్యాను, నాకు అధికారం వచ్చింది, దోషరహితుడైనటువంటి పురందర విఠలుని యొక్క అతని యొక్క కరుణ, పురందర విఠలుని కరుణ నా మీద వ్యాసరాజస్వాముల వారి వల్ల కలిగింది అని చెబుతూ గురువు యొక్క గొప్పదనాన్ని చెబుతూ ఉన్నారు ఈ సుళాదిలో. ఏమని, గురు ఉపదేశవిల్లద జ్ఞానము, గురు ఉపదేశవిల్లద యోగ, గురు ఉపదేశవిల్లద క్రియగడు, గురు ఉపదేశవిల్లద స్నానము, గురు ఉపదేశవిల్లద ధ్యానము, గురు ఉపదేశవిల్లద జపవు, గురు ఉపదేశవిల్లద తపవు, గురు ఉపదేశవిల్లద మంత్ర, గురు ఉపదేశవిల్లద తంత్ర ఉరగన ఉపవాసదంతే కాణిరో. అంటే గురువు యొక్క ఉపదేశం లేనటువంటి జ్ఞానము, యోగము, క్రియలు, స్నానము, ధ్యానము, జపము, తపము, మంత్రము, తంత్రము అంత వ్యర్థము. ఎలాగా అంటే పామంతా ఉపవాసం చేసినట్లుగా, అది ఏ పుణ్య పురుషార్థానికి చెయ్యదు. ఆహారం దొరక్కపోతే పాము గాలిని భుజించి ఎన్నో రోజుల పాటు ఉంటుంది, ఏ పుణ్యము ఉండదు, పురుషార్థము ఉండదు. ఆ విధంగా గురువుని ఉపదేశం లేకపోతే అంతా వ్యర్థమవుతుంది. చెబుతూ గురు వ్యాసరాయరే కరుణదిందెనగే వర మహామంత్రగళ ఉపదేశిసిదరు పురందర విఠలనే పరనందరు హి దురిత భయనల్ల పరిహరిసిదరాగి.
గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారే నా మీద కరుణతో మహామంత్రములన్నింటినీ ఉపదేశించినారు. ఆ పురందర విఠలుడే సర్వోత్తముడు అని నాకు తెలియజేసినారు. సకల నా యొక్క అన్ని దురితములను భయములను పారద్రోలి అంకితమిచ్చారు గురువుల వారు. అంకితవిల్లద దేహ నిషిద్ధ, అంకితవిల్లద కావ్య శోభిసదు, అంకితవిల్లదిరబారదు ఎందు చక్రాంకితవన్ను మాడియన్నంగక్య పంకజనాభ శ్రీ పురందర విఠలన అంకిత ఎనగిత్తు గురు వ్యాసమునిరాయ. గురువులైనటువంటి వ్యాసరు వ్యాసమునులు అంకితం లేకపోతే ఈ దేహము నిషిద్ధము, అంకితం లేకపోతే ఎన్ని రచనలు చేసినా అది వ్యర్థము, అంకితము లేకుండా ఉండకూడదని చక్రాంకితను అంటే ముద్రాధారణ చేసి నాకు పంకజనాభుడైనటువంటి పురందర విఠల అనేటటువంటి అంకితమును నాకిచ్చారు గురు వ్యాసరాజుల వారు అని చెబుతూ ఇక వ్యాసరాజస్వాముల వారి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తారు. శిష్యులుగా గురువుల వ్యక్తిత్వాన్ని న్యాయామృత తర్కతాండవ చంద్రిక మొదలాద న్యాయ గ్రంథగళ రచిసి తన్న శిష్యరిగిత్త మాయావాది మొదలాద 21 కుభాష్యద బాయి ముద్రిసిదియో బాయ ముద్రిసిదియో మధ్వరాయర కరుణదింద శ్రీ అరస పురందర విఠలన భక్తరుడు నాయక వెనిసికొండే గురు వ్యాసమునిరాయ. ఇక్కడ శిష్యులైనటువంటి పురందరదాసుల వారు గురువులను ఏ విధంగా స్తోత్రం చేశారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ అంటే గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారి మీద శిష్యులైన పురందరదాసులకు ఎంత భక్తి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. న్యాయామృతము, తర్కతాండవము, తాత్పర్యచంద్రిక అనేటటువంటి వ్యాసత్రయమే మొదలైనటువంటి గ్రంథాలను రచించి శిష్యులకిచ్చినారు. 21 కుభాష్యములను వాదంలో ఓడించి మధ్వాచార్యుల వారి కరుణ చేత లక్ష్మీపతి అయినటువంటి పురందరదాసుల భక్తులలో పురందర విఠలుని భక్తులలో శ్రేష్ఠులైనటువంటి వారు హే గురువులైనటువంటి హే వ్యాసమునిరాయ అని చెబుతూ ఉన్నారు. ఇక ప్రహ్లాదరాజుల వ్యాసరాజుల వారు ఎవరి అవతారము అని చెబుతూ ఉన్నారు. శేషావేష ప్రహ్లాద అవతార వెనిసిదే వ్యాసరాయనంబ పెసరు నిమగంతే. హే వ్యాసరాజస్వామి, మీలో శేషావేషం ఉంటూ ఉన్నది, ప్రహ్లాదుని అవతారము మీరు, మీకు వ్యాసరాయ అనేటటువంటి పేరు మీకు. అంతేకాకుండా దేశాధిపనిగ బంద కుహుయోగవ నూకిసి నీ సింహాసన వేరి మెరదె జగవరియ వ్యాసాబ్ధియను కట్టిసిదే. దేశద ఒళగెల్ల భాసుర కీర్తియ పడదే నీను గురురాయ వాసుదేవ పురందర విఠలన దాసరుడు లేశ నిన్నంతే వెగ్గళరను కాణెను నాను. అంటే వ్యాసరాజస్వాముల వారి వ్యక్తిత్వాన్నంతా శిష్యులైనటువంటి పురందరదాసుల వారి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. దేశాధిపతి అయినటువంటి కృష్ణదేవరాయలకు కుహుయోగాన్ని పారద్రోలి నీవు ఆ సింహాసనం మీద కూర్చొని చక్రవర్తి అయ్యావు. ద్వైత వేదాంత విద్యా సామ్రాజ్య చక్రవర్తియే కాకుండా కర్ణాటక సింహాసనాధిపతి కూడా అయ్యారు మీరు. వ్యాసాబ్ది వ్యాస సముద్రాన్ని కట్టించారు, మదనపల్లి దగ్గర ఉన్నది. తరువాత అంటే వ్యాసరాజస్వాముల వారు సామాజికంగా కూడా చాలా కార్యక్రమాలు చేశారు వాళ్ళు. ఇక మీరు సిరి నారాయణ యోగియాద శ్రీపాదరాయరల్లి వర విద్యాభ్యాసవ మాడి నీను ధరయుడు విజయీంద్ర వాదిరాజరంబ పరమ శిష్యర పడదు మెరదె కీరుతి ఎల్లి సురేంద్రరు పుత్ర భిక్షవ బేడ విజయీంద్రర కరుణిసిద మఠవన్నుద్ధరిసువ కారణ. పరమ భగవద్భక్తులైనటువంటి శ్రీపాదరాజుల వారి వద్ద విద్యాభ్యాసం చేసి విజయీంద్ర తీర్థులు వాదిరాజ తీర్థులు మీకు శిష్యులై వారిని పొందారు. తరువాత సురేంద్ర తీర్థులకు మీ దగ్గర కేశవనామ యతులుగా ఉన్నటువంటి
అందులో ఒకరైన విష్ణు తీర్థులను అంటే విజయేంద్ర తీర్థులను రాఘవేంద్ర స్వామి మఠానికి ఇచ్చి ఆ మఠాన్ని ఉద్ధరించారు. గురు వ్యాసరాయరే పరమ గురుగళుడు పురందర విఠలనే పరదైవ కాణిరు. గురువులందు వ్యాసరాజస్వాముల వారు శ్రేష్ట గురువులు. ఇంకా వ్యాసరాజస్వాముల వారి యొక్క భక్తి, వారి యొక్క తపశ్శక్తి, భగవంతుని వారు ఎలా ప్రసన్నీకరించుకున్నారు అనేటటువంటి విషయాన్ని వివరిస్తారు పురంధరదాసుల వారు. మానస పూజయన్ను నీ మాడే దానవాంతక రంగను మెచ్చి తానే బంధు గోపాలకృష్ణను ధ్యానది కాణుతలిప్పను. ఏనంతు పేడలి నిమ్మ మహిమయ జ్ఞానిగళ రస వ్యాసమునిరాయ హీన జనరు నిన్న మానవనెందు నానా నరక కురుళువరు శ్రీనివాస పురందర విఠల నిన్న ముందే గానవమాడుత ఆడుతలిప్పను. హే గురువు గారు, వ్యాసరాజస్వాముల వారు, మీరు మానస పూజ చేస్తే దానవాంతకుడైనటువంటి ఆ రంగనాథుడు మీ భక్తికి మెచ్చి గోపాలకృష్ణుడై మీ కన్ను ముందు నిలబడతాడు. మీరు ధ్యానం చేస్తే మీ యొక్క మహిమను నేను ఏమని చెప్పగలను? జ్ఞానులకు మీరు రాజు, చక్రవర్తి. హే వ్యాసమునిరాయ, హీన మానవులు మిమ్ములను సామాన్య మానవులు అంటారు. అంటే దేవతా అవతారం కాదు, సామాన్య మానవులు అంటారు. అటువంటి వారు నానా రకములైనటువంటి నరకానికి పోతారు, నరకంలో పడతారు. శ్రీనివాసుడైనటువంటి ఆ పురందర విఠలుడు మీ ముందు గానం చేస్తా ఆడుతాడయ్యా మీ భక్తికి మెచ్చి అని వ్యాసరాజస్వాముల వారి యొక్క భక్తిని కొనియాడుతూ ఉన్నారు. ఇక యేసు మునిగళిద్దేను మాడిదరు వ్యాసముని మత్వ మతవను ధరిసిద కాశీ గదాధర మిశ్రణన్న సోలిసిద దాసన్న మాడికొండె దారుణియొళగే కాశీ మిశ్ర పక్షధర వాజపేయ నారసింహ యోగి అంగణ్ణ మొదలాద విద్వాంసర నూరెంటు మందియ జైసి జయపత్రికయన్ను వాసుదేవ ಗೋಪಾಲಕೃಷ್ಣಗೆ ಭೂಷಣವ ಮಾಡಿ ಹಾಕಿಸಿದ ಶ್ರೀಶ ಪುರಂದರ ವಿಠಲ ಬ್ರಹ್ಮ ಈಶ ಇಂದ್ರಾದಿಗಳಿಗೆಲ್ಲ ಈಶನೆಂದು ಡಂಗುರವ ಪೊಯಿಸಿ ಮೆರೆದ ಜಗವರಿಯೇ ದಾಸರಳು ನೀ ಸಮರ್ಥನು ಸನ್ಯಾಸಿ ಶಿರೋಮಣಿ. ಹೇ ವ್ಯಾಸರಾಜಸ್ವಾಮಿ, ಇಂಥ ಮಂದಿ ಯತುಲು ಸನ್ಯಾಸುಲು ಮುನುಲು ಉನ್ನಾರು, ವಾರಂದರೂ చెయ్యలేనటువంటిది, చెయ్యనటువంటిది. మీరు మధ్వ మతాన్ని ఉద్ధరించారు. కాశీ గదాధరుడు మిశ్రుడు, తరువాత కాశీ మిశ్ర పక్షధర మిశ్రుడు, వాజపేయ, ఈ విధంగా అనేక మంది పరవాదులను, 108 మంది పరవాదులను ఓడించి జయపత్రికలను పొంది గోపాలకృష్ణునికి భూషణంగా ఒక మాలగా చేసి వేశారు మీరు అని చెబుతూ భగవంతుడే సర్వోత్తముడు అని జగమునకు చాటి చెప్పినటువంటి వారు మీరు. మీరు సన్యాసులందు, సమర్థులైన సన్యాసులందు మీరు శిరోమణిగా ఉంటున్నారు అని చెబుతూ వర మధ్వమత వెంబో సాగరదొడు అవతరిసిదే పూర్ణ చంద్రమనంతే నీను కరుణాకర బ్రహ్మణ్య తీర్థర కువర నెనిసికొండు పురందర విఠలన్న పరనెందు అర్హె దురితగళెల్ల పరిహరిసికొండె నాను. హే వ్యాసరాజస్వాముల వారు, మీరు మధ్వమతం అనేటటువంటి ఈ సాగరంలో అవతరించి మీరు పున్నమి చంద్రుని వలె ఉన్న మీరు బ్రహ్మణ్య తీర్థుల యొక్క పుత్రులుగా, అంటే వారి యొక్క శిష్యులుగా జన్మించి పురందర విఠలుడే, అంటే భగవంతుడే సర్వోత్తముడు అని తెలిసి నేను మీ వల్ల తెలుసుకొని అన్ని దురితములను, పాపములను, దోషములను నేను పరిహరించుకున్నాను. ఇక చివరిగా చెప్తారు, గురు వ్యాసరాయర చరణ వెనగే గతి పురందర విఠలన అరిత ఇవరిందా. చివరికి చెబుతూ ఉన్నారు, గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారే నాకు, వారి యొక్క పాద కమలములే నాకు గతి. వారి వల్ల పురందర విఠలుని, భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుణ్ణి నేను తెలుసుకున్నాను అని చెబుతూ ఉన్నారు. ఇది
పురందరదాసులు శిష్యులైనటువంటి పురందరదాసులు గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారి యొక్క వ్యక్తిత్వాన్ని సర్వతోముఖ వ్యక్తిత్వాన్ని సుందరంగా ఒక సుళ్ళాది యందు మనకు రచి చూపించారు. ఇక వ్యాసరాజస్వాముల వారి యొక్క ఉపదేశము చేత మహిమ చేత వారి అనుగ్రహం చేత పురందరదాసుల వారు 475,000 హరినామ సంకీర్తనలను రచించారు. ఆయన కొంతకాలం అయిన తరువాత దాసులైనది, అతి అల్పకాలంలో అన్ని లక్షల కీర్తనలను ఎలా రచించారు అంటే అది కేవలం వ్యాసరాజస్వాముల వారు గురువులైనటువంటి వారి అనుగ్రహం చేత వారి ఉపదేశ మహిమ చేత రచించారు. అంటే పురందరదాసుల వారు మాటలాడిన మాటలన్నీ దేవుని కీర్తనలే. మనం మన యొక్క జీవనంలో జీవితంలో 475,000 మాటలు భగవంతుని గురించి మనం మాట్లాడతామో లేదో మనకు తెలియదు. అయితే పురందరదాసుల వారు అన్ని దేవుని సంకీర్తలను భగవంతుని సంకీర్తలను రచించారు. వారు మాట్లాడిన మాటలన్నీ పాటలే. ఒక ఇంటికి వెళ్ళారు యాయవారం అంటే హరిదాసులుగా కాలుకు గజ్జలు కట్టుకొని తంబూరి పట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ ఒక ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆ ఇంటి యజమాని గృహిణి రాగులు తెచ్చి వేసింది భిక్షకు. అప్పుడు రాగి తందీరా భిక్షకి రాగి తందీరా భాగ్యవంతరాగి యోగ్యవంతరాగి, అంటే రాగి అంటే రాగులు, ఆ రాగులు అని భిక్షకు తెచ్చారా మీరు, యోగ్యవంతులు కండి భాగ్యవంతులు కండి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కండి అని ఆ రాగులు అనేటటువంటి రాగి అనేటటువంటి పదాన్ని పట్టుకొని భగవంతుని నామ సంకీర్తన చేశారు. ఇది పురందరదాసుల వారి యొక్క ప్రతిభ, భగవంతుని యందు వారికి ఉన్నటువంటి భక్తి. ఇక వ్యాసరాజస్వాముల వారు వారు రచించినటువంటి ఆ 475,000 భగవంతుని సంకీర్తనలకు ఉపనిషత్తు స్థానాన్ని ఇచ్చారు. అంటే దాస సాహిత్యము వ్యాస సాహిత్యమునకు ఏమాత్రము తక్కువ కాదు అని వ్యాస సాహిత్యంతో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. పురందరోపనిషత్తు అని ఉపనిషత్తు స్థానాలను ఇచ్చి దానికి వైభవంగా ఊరేగింపు చేసినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. అంటే పురందరదాసుల వారి యొక్క దాస సాహిత్యానికి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారు గురువులైనటువంటి వ్యాసరాజస్వాముల వారు. ఇక పురందరదాసుల వారి ఆ వారు రచించినటువంటి కీర్తనల యందు సామాజిక అంశాలున్నాయి, సాధనకు సంబంధించినటువంటి అంశాలున్నాయి, భగవంతుని తత్వాలకు సంబంధించినటువంటి అంశాలు. కొన్ని దాస సాహిత్యం అంటే వ్యాస సాహిత్యం యొక్క సారం, వ్యాస సాహిత్యంలో ఏమి చెప్పబడిందో భగవత్ తత్వము అదంతయు దాస సాహిత్యంలో చెప్పబడింది. అందుకే వ్యాస సాహిత్యం వేరు కాదు దాస సాహిత్యం వేరు కాదు. భాష ప్రధానం కాదు భావము ప్రధానము. హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు అని తెలుగు, హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ సంస్కృతము. హరి ఈజ్ సుప్రీం వాయు ఈజ్ జీవోత్తమ అని ఏ భాషలో చెప్పినా భావం ఒకటే. కాబట్టి ఆ హరిదాస సాహిత్యానికి అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చి పోషించినటువంటి ప్రోత్సహించినటువంటి మహానుభావులు వ్యాసరాజస్వాముల వారు. ఇక వ్యాసరాజస్వాముల వారు పురందరదాసుల వారు వీరిద్దరూ కలియుగంలో గురు శిష్యులు. పురందరదాసుల వారు అదే చెప్పారు,
ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದೊರೆಯದಣ್ಣ ಮುಕುತಿ. ಗುರುವನಕು ಗುಲಾಮು ಐತೇ ಗಾನಿ ಮನಮು ಕೋರೇಟటువంటి ಮುಕ್ತಿ ಮನಕು ಲಭించದು ಅನಿ. ಈಗ ದೀನಿಕ್ ಸಂಬಂಧಿಸಿ ಒಕ ಚಿನ್ನ ಒಕ ಒಕ ಘಟನನ್ನು ಚೆಪ್ಪಿ ನಾನು ಈಗ ಪುರಂದರದಾಸುಲ ವಾರಿನಿ ಗುರುವಲೈనటువంటి ವ್ಯಾಸರಾಜಸ್ವಾಮಿ ವಾರು ಏ ವಿಧಂಗಾ పొగిడారు అనేటటువంటి విషయాన్ని చెప్తాను. సరే, ఒకరోజు ద్వాదశి రోజు వ్యాసరాజస్వాముల వారు పురంధరదాసుల వారికి చెప్పి పంపించారు తీర్థప్రసాదానికి రమ్మని. పురంధరదాసుల వారు పూజ చేస్తూ ఉన్నారు. శిష్యుడు వచ్చి చెప్పిన వెంటనే గురువులను మనము వారు తమ కొరకు వేచి ఉండేటట్లు చేయకూడదు కాబట్టి వెంటనే దేవుని పెట్టనంతా కట్టిపెట్టి నైవేద్యం చేసే సమయము లేక నైవేద్యం చేయకుండానే మఠానికి వచ్చేశారు స్వాముల వారిని దర్శించడానికి. సరే, వస్తూ ఉన్నప్పుడు మఠం యొక్క వంటశాల నుండి కాలువలో గంజి అంటే అన్నం ఒలకపో అన్నాన్ని అన్నంలో ఉన్నట్టు గంజిని వారు వదిలారు. ఆ కాలువలో వస్తూ ఉన్నది గంజిని చూశారు, అన్నపు గంజిని. పురంధరదాసుల వారు దాన్ని చూసి కృష్ణార్పణ అన్నారు, అంటే స్వామి నీకు సమర్పణ. సరే, లోపలికి వచ్చారు. పూజ జరుగుతూ ఉన్నది. పురంధరదాసుల వారు కూర్చున్నారు, వ్యాసరాజస్వాముల వారు పూజ చేస్తూ ఉన్నారు. పీఠంలో ఉంచి వారు పూజ చేస్తూ ఉన్నారు గోపాలకృష్ణుణ్ణి. భైష్మీ సత్యా సమేతుడైనటువంటి వేణుగోపాలకృష్ణుణ్ణి పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రతిమ నుండి అన్నపు గంజి వస్తూ ఉన్నది కృష్ణుని నోటిలో నుండి. వ్యాసరాజస్వాముల వారు చూశారు, వారికి అర్థమయ్యింది. వెంటనే ఒక్కసారి పురంధరదాసుల వైపు ఒక్కసారి చూశారు, ఒక చూపు చూశారు. పురంధరదాసుల వారు చేతులెత్తి నమస్కరించారు. అంటే అక్కడ ఏమి జరిగింది అన్నది గురువులైన వ్యాసరాజస్వాముల వారికి తెలిసింది. తాను ఏమి చేశాను అనేటటువంటిది శిష్యులైన పురంధరదాసుల వారికి తెలిసింది. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అది గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము, పవిత్రమైనటువంటి సంబంధము. అంటే పురంధరదాసుల వారి యొక్క భక్తి ఎటువంటిది, భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు, పెట్టిన నైవేద్యాన్ని అంటే, అది వ్యాసరాజస్వాముల వారు తెలుసుకున్నారు అంటే గురువులుగా వారి యొక్క మహిమ ఎటువంటిది అనేటటువంటిది ఈ ఒక్క సంఘటనతో మనం తెలుసుకోవచ్చు. ఇక వ్యాసరాజస్వాముల వారు పురంధరదాసులు శిష్యులైనటువంటి పురంధరదాసుల వారిని స్తోత్రం ఈ విధంగా చెప్తారు కదా, దేవుని కీర్తన రచిస్తూ ఇలా చెప్తారు. దాసరందర పురంధర దాసరయ్య వాసుదేవ కృష్ణన్న సూసి పూజిసువా. దాసులంటే పురంధరదాసులే దాసులు. వాసుదేవుడు కృష్ణుణ్ణి, కృష్ణుని బాగుగా భక్తితో పూజించేటటువంటి వారు చెప్తారు. ఎవడయ్యా దాసులు అంటే ఇటువంటి లక్షణాలన్నీ చెప్తారు. వారు మాత్రమే దాసులు కాని అందరూ దాసులు కాదు. అటువంటి దాస శ్రేష్ఠులు అంటే నా శిష్యుడైనటువంటి పురంధర దాసులే దాసులు అని చెప్తారు. గ్రాసకిల్లదే పోగి పరర మనగళ పొక్కు దాసనందు తులసి మాలెగళ ధరిసి బేసరిల్లదే అవర కాడి వేడి బళలిసుత కాసుగడిసువ పురుష హరిదాసనే. చెబుతూ ఉన్నారు, తినడానికి తిండి లేక ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దాసుణ్ణి అని చెప్పి తులసీమాలను ధరించి విసుగులేక సిగ్గులేక వారిని అడుక్కొని తిరుగుతూ డబ్బు సంపాదించేటటువంటి పురుషుడు హరిదాసుడే, హరిదాసుడా అని ప్రశ్న. అంటే వాడు హరిదాసుడు కాదు, బూటకపు దాసుడు, హరిదాసుడు కాదు. పాఠకన తెరనంత పదగళను తాపాడి కోటి కూట జనర మనవ సంతోషపడిసి గూట నామవ నిట్టు కోవిదను తానెనుత బూటకయ్య మాటిదవ హరిదాసనే. అంటే పాటలను తాను 10 మంది చేరిన చోట పాడి వాళ్ళను సంతోషపెట్టి
బాగా పెద్ద పెద్ద నామాలు బూటకపు దాసునికి నామాలు బాగా పెద్దగా ఉంటాయి బాగా నామాలను పెట్టుకొని నేను పండితుణ్ణి అని చెప్పుకుంటూ బూటకపు తనము నాటకం ఆడేటటువంటి వాడు హరిదాసుడా అంటే కాదు దంబదిం హరిస్మరణ మాడి జనర ముందె సంభ్రమది తానుంబ ఊట బయసి అంబుజోద్భవ పితన ఆగమగళరియదె తంబూరి మీటిదవ హరిదాసనే అంటే డంబాచారంతో అంటే దాంభికంగా అంటే నిజంగా కాకుండా మోసపూరితంగా హరిస్మరణ చేస్తూ జనుల ముందు జనులు కనబడినప్పుడు రామకృష్ణ అనడం లేకపోతే లేదు తాను అన్నాన్ని ఆ విధంగా బూటక హరినామస్మరణంతో సంపాదించి భగవంతుని యొక్క బ్రహ్మ యొక్క తండ్రి అయినటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొనక తంబూరి మీటుతూ పాడేవాడు హరిదాసుడా అంటే కాదు బూటకపు దాసుడు యాయవారమాడి విప్రరిగ మృష్టాన్న ప్రియదలి తానొందు కొడద లోభి మాయ సంసారదలి మమతి హెచ్చాగిట్టు గాయనవ మాడలవ హరిదాసనే భిక్షం చేసి యాయవారం అంటే భిక్షం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టక తానొకడే తాన్నంతా తింటూ లోభిగా ఉంటూ ఈ మాయా సంసారంలో మమతను అంటే ప్రేమను అభిమానాన్ని వదలకుండా ఇంకా ఎక్కువ చేస్తూ పాట పాడేటటువంటి వాడు హరిదాసుడా అంటే కాదు బూటకపు దాసుడు నీతి ఎల్లవ నరితు నిగమవేద్యన నిత్య వాతసుతనల్లిహన వర్ణిసుతలి గీత నర్తనది శ్రీకృష్ణన్న పూజిసువ ఊతాత్మ పురంగర దాసరివరయ్యా ఎవడయ్యా దాసుడు అంటే వీడు ఇతను పురంధరదాసుల వారు దాసుడు పురంధరదాసులు ఎటువంటి వారు అంటే నీతి ఎల్లవ నరితు నిగమవేద్యన అంటే అన్ని నీతి రీతులను అంటే బాగా భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకొని పొంది వేద ప్రతిపాద్యుడైన భగవంతుని నిత్యము వాయుదేవుల అంతర్యామి అయినటువంటి భగవంతుని గీతము పాటలతో నర్తనము నృత్యముతో శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా పూజించేటటువంటి పూతాత్మ పరమ పవిత్రులైనటువంటి పురందర దాసులే దాసులు కాని పైన చెప్పినటువంటి వాళ్ళందరూ బూటకపు దాసులు దాసరందరే పురందర దాసరయ్యా ఇది శిష్యులైనటువంటి పురందర దాసుల వారిని గురువులైన వ్యాసరాజస్వాముల వారు ఈ విధంగా స్తోత్రం చేశారు అంటే నిండు మనసుతో ఏ మాత్రము భేషజం లేకుండా శిష్యుడు అత్యంత ఉత్తముడైతే వాడిని ఆ శిష్యుణ్ణి పొగడటం అతని యొక్క గుణాన్ని చెప్పటం అనేటటువంటిది గురువుల కర్తవ్యం అలాగే గురువుల యందు అత్యంత నిష్కల్మషమైనటువంటి భక్తిని చూపించి వారి యందు భక్తిని చేసి వారి అనుగ్రహానికి పాత్రులు కావడం శిష్యుని యొక్క కర్తవ్యం ఇది గురు శిష్యుల సంబంధం ఈ గురు శిష్యుల సంబంధము జన్మ జన్మలకు ఉంటుంది మనకు తల్లిదండ్రులు ఈ జన్మనిస్తే ఇంకొక తల్లిదండ్రులు ఇంకో జన్మనిస్తారు అయితే గురువు మనకు తత్వాన్ని జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే ఈ జన్మలో అది ఎక్కడికి పోదు మళ్ళీ మరు జన్మకు ఈ గురువు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము సంస్కారము మనకు మరు జన్మకు కూడా అది మనకు వస్తుంది అంటే జన్మ జన్మలకు సాధన చేసే చేయడానికి పనికొచ్చేటటువంటి స్వరూప ఉద్ధారం చేసేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు కాబట్టి అటువంటి గురు శిష్యుల సంబంధము అత్యంత పవిత్రమైనటువంటిది అటువంటి ఉన్నతమైన పవిత్రమైనటువంటి సంబంధము శ్రీ వ్యాసరాజస్వాముల వారు పురంధరదాసుల మధ్య ఉన్నది ఆ గురు శిష్యుల సంబంధము అని చెబుతూ నాకు నాగూ శ్రీనివాసరావు గారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యాసరాజస్వాముల వారి యందు వారికి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు
వ్యాసరాజస్వాముల వారి యొక్క కీర్తిని దశ దిశల వ్యాపింపజేయాలనేటువంటి దానికి వారు కంకణబద్ధులై వ్యాసరాజస్వాముల వారిని ఉద్దేశించి వారి యొక్క జన్మదినాన గాని ఆరాధన దినాన గాని అన్ని గురువుల ఆరాధనల యందు ఈ విధంగా మద్ద సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఉపన్యాసాలను మళ్ళీ జ్ఞాన కార్యము గాన కార్యము రెండూ పెట్టారు ఇక్కడ దాస సాహిత్యం కాబట్టి జ్ఞాన కార్యం గాన కార్యం రెండూ పెట్టి ఇప్పుడు వారానికి ఒకరు ఒక్క పండితుని చే ఒక విద్వాంసుని చే ఒక్కొక్క భాషలో ఈ వ్యాసరాజ పురందర దాసుల గురు శిష్యుల యొక్క ఆ సంబంధాన్ని అందరికీ అన్ని భాషలలో అంద మాధ్యులకు భక్తులకు తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో నేను ఒక భాగమయ్యాను. నన్ను ఈ ఒక భాగమయ్యే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు నాగూ శ్రీనివాసరావు గారికి నేను కృతజ్ఞతలను సమర్పిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమము అన్ని విధాలా బాగా విజయవంతంగా జరుగుగాక. ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అన్ని రకాల భాషా పండితులు తరువాత మంచి సంగీత జ్ఞానం కలిగినటువంటి సంగీత విద్వాంసులకు అందరికీ కూడా పురంద్రదాస గురు అంతర్గత వ్యాసరాజ తీర్థ గురు అంతర్గత భారతీయరమణ ముఖ్య ప్రాణాంతర్గత ఆ భైష్మీ సత్యా సమేత శ్రీ మూల వేణుగోపాలకృష్ణుడు వారందరికీ కూడా ఐహిక సంపత్తును ఐశ్వర్యాన్ని ఇవ్వడమే కాకుండా పారత్రిక సంపత్తి అయినటువంటి దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞానము భక్తి వైరాగ్యము అందరికీ నాకు మీకు అందరికీ ఇప్పుడు అందరూ ఎవరెవరైతే ఆన్లైన్లో చూస్తారు ఈ వీడియోను చూసి ప్రవచనాన్ని వింటారు తర్వాత వింటారు వారందరికీ భగవంతుడు అన్ని విధాలా అనుగ్రహించుగాక అని చెబుతూ అదేవిధంగా నాగూ శ్రీనివాసరావు కూడా వారు కూడా వారి వయస్సు 80 సంవత్సరాల పైన అయినా వారు ఒక యువకుని వలె ఈ కార్యక్రమాలను చేపట్టి చేస్తూ ఉన్నారు. వాళ్లకు భగవంతుడు ఇంకా ఆయువు ఆరోగ్యం ఇచ్చి వారి చేత ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరిగేటట్లుగా వారిని అనుగ్రహించని వారికి జ్ఞానము భక్తి వైరాగ్యం ప్రసాదించని అని చెబుతూ నా యొక్క ప్రవచనాన్ని ముగిస్తాను. కృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు.